మీ అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటుంది. మీరు ఒక్కరే ఇంతవరకు ఎవరైనా నాయకులు అభివృద్ధి చేసినట్టు మీరే చేశారు. మళ్ళీ ఒకసారి కనీసం ఒక టర్మ్ కన్నా మళ్ళీ మీరు తప్పకుండా చేయాలని చాలా అవసరం వచ్చింది. ఇప్పుడు మా మిత్రులు కూడా అడిగింది ఇంతవరకు కరెక్ట్ అని ఎంక్వైరీ చేస్తే చాలామంది కరెక్ట్ చెప్పారు కాబట్ట నేను రాజీనామా చేయడం వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేయడం నిర్ణయించాను. సో దీంట్లో నాకు ఇంతకుముందు కూడా మీరంతా చూశారు, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఇండిపెండెంట్గా అయినాను. అప్పుడు ఇండిపెండెంట్గానే ప్రజలు అని అనుకున్నారు. అంతకుముందు కూడా మీరు చూస్తే నేను మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ నుంచి ఎన్నికైనాను, కానీ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నాను. బెస్ట్ ఫండ్స్ అందరికంటే ఎక్కువ మనం తెచ్చుకున్నాం, చాలా కార్యక్రమాలు మన గవర్నమెంట్ సహకారం తెచ్చుకున్నాం. సొంతగా మనం ఇక్కడ ఇన్కమ్ బిల్డప్ చేసుకొని కెపాసిటీ బిల్డప్ చేసుకొని గ్రేట్ మున్సిపాలిటీ కానిదాన్ని మనం ఎలిజిబుల్ కానిదాన్ని మనం సెలక్షన్ గ్రేడ్ వరకు నేను డెవలప్ చేసినాను. మళ్ళీ నేను వచ్చిన తర్వాత అప్పటికే ప్రపోజల్ మూవ్ అయ్యిందనుక దాన్ని ఫాలో అప్ చేసినాను. మళ్ళీ దీన్ని కూడా మనం కార్పొరేషన్ చేసుకున్నాం. సో ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయి, ఎక్కడెట్లా చేయాలని చేస్తూ వచ్చాను. తప్పకుండా రేపు అవకాశం వస్తే ఇక్కడ ఉన్న ఒక పీస్ఫుల్ అడ్మినిస్ట్రేషన్ కానీ మళ్ళీ డెవలప్మెంట్ కానీ ఎప్పుడో మనం అండర్గ్రౌండ్ ఏం తెచ్చుకోవాలి, వాటిని మెయింటైన్ చేయక ఖరాబ్ అయింది, ఓపెన్ రెండ్స్ ఖరాబ్ అయింది, ఇక్కడ ఎక్కడెక్కడ అడిషనల్గా వస్తుంది అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఇక్కడ గోదావరి చాలా పొల్యూట్ అయింది, అనుభవం లేక గవర్నమెంట్ సరైన చర్యలు తీసుకోక మొత్తం ప్రాంతం అంతా చనిపోయి చేపలు కూడా చనిపోయే పరిస్థితి వచ్చింది, నురుగు నురుగుల నీళ్ళు లాగా వచ్చే పరిస్థితి వచ్చింది. నేను దాన్ని మళ్ళీ తప్పకుండా నేను వస్తే ఒక 1 to 1.5 ఇయర్లో కూడా దాని ఒక క్లీన్ వాటర్ అయ్యేటట్లు ప్రయత్నం చేస్తాను. గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకొచ్చి అంతకుముందు కూడా నా మట్టుకు నేను స్కీమ్ చేయడానికి అన్ని అప్లై చేస్తాను. కొంత శాంక్షన్ అయినాయి, కొన్ని స్కీమ్స్ తయారైనాయి, కొంత సింగిల్ అని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, కొంత ఎన్టీపీసీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని జీరో డిశ్చార్జ్ పోయాను. అది ఎందుకు ఫెయిల్ అయినాయో తర్వాత కూడా కంటిన్యూ చేయలేదు, అది అప్రూవ్ అయిపోయింది. మళ్ళీ నేను వస్తే తప్పకుండా దాన్ని చేస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే అనార్గనైజ్డ్ సెక్టర్ ఉన్నారో, ఈఎస్ఐలో అయిన ఉన్నారు, మన రామగుండం కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ రోజునే డెబ్బై వేల పైన ఇప్పుడు లక్షలు వాళ్ళకు ఒక మంచి ట్రీట్మెంట్ కావాలంటే ఇక్కడ 100 బెడ్ ఈఎస్ఐ హాస్పిటల్ కావాలి. నేను చాలా ప్రయత్నం చేసి రాష్ట్రంలో 300 హాస్పిటల్ శాంక్షన్ అయ్యాయి, రికమెండ్ అయ్యాయి ఏజీకి. లక్కీలీ ఆ దాంట్లో మా కొలీగ్ ఒకతను డైరెక్టర్గా అపాయింట్ చేయడం ఒకట ఆయన హెల్ప్ తీసుకొని టేబుల్ ఎజెండా పెట్టించి రామగుండం ఈఎస్ఐ హాస్పిటల్ని సాయం చేయించుకున్నాం. అది వచ్చినప్పటి నుంచి మరి ఇక్కడ ప్రభుత్వం కేవలం 5 ఎకరాల భూమి పడేది, వాళ్ళు లెటర్ రాసి తమ్మేదాం, దాన్ని ఇంకొక దగ్గర షిఫ్ట్ చేస్తామంటే నేను అడ్డుకుంటాను. సో అది ఇప్పటికైనా ఆ ఈఎస్ఐ హాస్పిటల్ నేను వస్తేనే వితిన్ 6 మంత్స్లో నేను దాన్ని స్టార్ట్ చేయిస్తాను. స్టార్ట్ చేయించిన తర్వాత వితిన్ 1 ఇయర్లో దాన్ని కంప్లీట్ చేస్తాను. ఫాలోఅప్ చేసి ఒక 1.5 ఇయర్లో ఇక్కడున్న మొత్తం అనారోగ్య సెక్టర్ కూడా బెస్ట్ ట్రీట్మెంట్ దొరికే విధంగా నేను తయారు చేస్తాను. సో ఒకసారి నేను చేస్తానంటే అంత కాన్ఫిడెంట్గా ఉంటేనే చెప్తాను. తర్వాత నేను చాలా డబ్బు ఇక్కడ శాంక్షన్ చేసాను, కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేసినాను, అలాగే కళాకేంద్రం అశోక్ ఠాకర్ చేసినాడు, డ్రాయింగ్ తయారు చేసినాడు, ఎస్టిమేట్ చేసే స్టేజ్లో నేను దిగిపోయినాను. ఆ తర్వాత అక్కడే పోయింది అది. ఇక్కడ చాలా స్విమ్మింగ్ పూల్స్, తర్వాత ప్రతి డివిజన్ 2 డివిజన్లు కలిపి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాను. టెండర్లు కూడా ఫైన్ అయ్యాయి, అన్నీ అయిపోయినాయి. కానీ అవి ఎగ్జిక్యూట్ కాదు, కొంచెం వర్క్ చేసి సగం చేసాను, సగం వేస్ట్ చేస్తాను. ఒక 70 కోట్లతోటి ఈ ప్రాంతానికి నేను సింగరేణి ఫండ్స్ తీసుకొచ్చాను, వాటిని ఇంతవరకు కూడా కరెక్ట్గా స్పెండ్ చేయక, ఏ పర్పస్కి అయితే వాటిని తీసుకొచ్చాను ఆ పర్పస్ స్పెండ్ చేయక డైవర్ట్ చేయడం, ఎక్కడో పనికిరాని చోటుదని స్పెండ్ చేయడం దుర్వినియోగం ద్వారా జరిగింది. నేను వస్తే ఇక్కడ మహిళలకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ, బీద వాళ్ళకి సపోర్ట్ కానీ, అట్లాగే స్మాల్ ట్రేడర్స్ సపోర్ట్ కానీ, గిరిగిరి బ్యాంకులో ఎవరైతే డబ్బులు తీసుకుని నష్టపోతున్న వాళ్ళందరికీ వడ్డీ లేకుండా ఎవరిగా డబ్బులు ఇచ్చి తీసుకునే విధంగా బ్యాంకర్స్తో 50 లక్షలు సాంక్షన్ పెట్టినాను. పొల్యూషన్ కోసం ఇంటింటికి ఒక ఫ్యాన్ చెప్పిన ఒక 4 రూపాయలు పెట్టిన, అట్లా చాలా ఇన్నోవేటివ్ స్కీమ్స్ పెట్టినాను. 14 కోట్ల మహిళల వాళ్ళ రీఎంప్లాయ్మెంట్ కోసం పెట్టాను. ఇవన్నీ కూడా ఎక్స్పూర్ట్ కాలేదు. వస్తే అన్ని ఆ డబ్బులు ఎక్కడ మిస్యూజ్ అయినా అయితే వాటిని రీడైవర్ట్ చేయడం చేసే కొత్త ఫండ్స్ను ఆ ప్రాంతంలో పెట్టి ఇవన్నీ కూడా తప్పకుండా చేస్తాను. చెప్తుపోతే చాలా ఐటమ్స్ ఉంటాయి, ఎప్పటికప్పుడు బాగా చేస్తారని ప్రజలు నమ్మకం ఉంది.
ప్రజలపై నా మీద నాకు నమ్మకం. సో నేను తీసుకున్న డెసిషన్ ప్రజలు అప్రిషియేట్ చేసినారు, ఇప్పుడు అప్రిషియేట్ చేస్తారు తప్పకుండా. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం 50 కోట్ల ప్యాకేజీ తోటి ఇక్కడ నడుచుకోవడానికి ముందుకు వచ్చింది. మరి నేను నా సొంత డబ్బులే కొట్టుకుంటాను, ఎప్పుడైనా కానీ ఎలక్షన్ నా సొంత డబ్బులే కొట్టుకుంటున్నాను. ఈరోజు కూడా నేను కొట్లాడుతున్నాను. ప్రజలు ఈ ఊరికి రావాలనుకుంటే వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుంటే తీసుకుంటే కావచ్చు, కానీ ఈ ఊరు అభివృద్ధి కావాలంటే సోమవారం సంవత్సరానికి కావాలని అనుకుంటున్నాను. తప్పకుండా వాళ్ళ మాటలు నిలబెడతాను, వాళ్ళు కూడా నన్ను ఎన్నుకోవడానికి సహకరిస్తారని నాకు పూర్తి విషయం. నమస్కారం.